Hi students, welcome to my channel. Today's session NMMS, NMMS ku panikiche video lo 8th class by lohalu alohalu physical science lo lohalu alohalu pai NMMS material chustune undandi. I wish you all the best. I request you to like, share and subscribe to my channel. सो ఈ ఛానల్ నా వీడియో చూసిన వెంటనే ఛాన్ వీడియో క్రిందనటువంటి రెడ్ సింబల్ సబ్స్క్రైబ్ సింబల్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వన్స్ అగైన్ ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ లోహాలు అలోహాలు పాఠం పై 8th క్లాస్ పాఠం ముఖ్యాంశాలు మా ముఖ్యమైన అంశాలు సినాప్సిస్ చూడండి సో మనం మీరు చూస్తుంటారు పురాతన కాలంలో ఆది మానవుడు వేటిని పనిముట్లు ఆయుధాలుగా వాడేవాడుమా సో రాయితి పనిముట్లను రాయితో చేసిన చెక్కలతో చేసినటువంటి పనిముట్లను మరియు ఆయుధాలుగాను వాడేవారు అదే ప్రస్తుత కాలంలో ఆధునిక మానవుడు ఏం చేస్తున్నాడుమా అనేక లోహాలను వివిధ పరికరాలు యంత్రాలు కార్లు ఓడలు ట్రక్కులు ఆభరణాలు విమానాలు ఇతర వంట పాత్రలు మొదలగు ప్రతిదీ లోహాలతో అలోహాలతో చేసినవే ఉపయోగిస్తున్నాడు కొన్ని లోహాలు చూడమా నిత్యము మనం వాడే కొన్ని లోహాలు ఇనుము యొక్క సాంకేతికము అంటాం సంకేతం అంటాం సింబల్ ఎఫ్ఈ మహీనుము యొక్క సింబల్ ఏమంటే ఎఫ్ఈ రాగి కాపర్ అంటాము దీన్ని ఇంగ్లీష్లో కాపర్ అంటాము లాటిన్లో క్యూప్రమ్ అంటాము సింబల్ సియుమ వెండి ఇంగ్లీష్లో సిల్వర్ అంటాము లాటిన్లో అర్జెంటమ్ అంటాము అందువల్ల దీని సింబల్ ఏజీమ బంగారము బంగారాన్ని గోల్డ్ అంటాము ఇంగ్లీష్లో కాకపోతే లాటిన్లో దీన్ని ఆరమ్ అంటాము అందువల్ల దీని యొక్క సింబల్ ఏయుమ సీసము ఇంగ్లీష్లో లెడ్ అంటాము దీని యొక్క లాటిన్ నేమ్ ప్లంబమ్ ప్లంబమ్ కాబట్టి పీబీ సింబల్ కొన్నిటికి లాటిన్ నేమ్స్ తీసుకున్నారుమా జింక్ యొక్క సింబల్ జెడ్ఎన్ అల్యూమినియం ఇట్ ఈస్ ద లోహము ఏఎల్ మెగ్నీషియం సింబల్ ఈజ్ ఎంజి క్రోమియం సింబల్ సిఆర్ పాదరసము పాదరసం ఇంగ్లీష్లో మెర్క్యూరీ అంటాం దీని యొక్క లాటిన్ నేమ్ హైడ్రార్జిరం హైడ్రార్జినం నుండి దీని సింబల్ను హెచ్జిగా తీసుకున్నాం సో ఇవి కొన్ని సాధారణంగా నిత్య జీవితంలో మనం ఉపయోగిస్తున్నటువంటి లోహాలు వాటి సింబల్స్ కూడా ఇచ్చినాం సాధారణంగా ఉపయోగించే కొన్ని అలోహాలు చూడమా సాధారణంగా ఉపయోగించే కొన్ని అలోహాలు కార్బన్ నో దట్ కార్బన్ బొగ్గు అంటాము దీని యొక్క సింబల్ సి సల్ఫర్ యొక్క సింబల్ ఎస్ సల్ఫర్ను గంధకము కూడా అంటామా ఫాస్ఫరస్ బాష్పరము అంటాం దీని సింబల్ పి క్లోరిన్ సిఎల్ నైట్రోజన్ నత్రజని అంటాము నత్రజని నైట్రోజన్ సింబల్ ఎన్ హైడ్రోజన్ ఉదజని లేదా హైడ్రోజన్ అంటాము దీని సింబల్ హెచ్ ఆక్సిజన్ ఆమ్లజని అంటాం ఓ ఇవి కొన్ని అలోహాలు వాటి యొక్క సంకేతాలు అంటే సింబల్స్ అన్నమాట ఫస్ట్ వన్ నెక్స్ట్ వన్ మా లోహాల భౌతిక ధర్మాలు ద్యుతి గుణము అంటేనేం చూడమ్మా మెరిసే గుణము సో ఏ పదార్థాలు అయితే మెరిసే ఉపరితలాన్ని ప్రకాశవంతమైన ఉపరితలాన్ని కలిగి ఉండి కాంతిని పరావర్తనము చెందిస్తుందో వాటిని ద్యుతి గుణం గల పదార్థాలు అంటారు సో సాధారణంగా లోహాలు మెరుపును కలిగి ఉంటాయి అంటే ద్యుతి గుణాన్ని కలిగి ఉంటాయి సో ద్యుతి గుణం గల పదార్థాలు అంటే ఏమంటే ఏం చెప్పాలా ఏ పదార్థాలు అయితే ప్రకాశవంతమైన ఉపరితలాన్ని కలిగి ఉండి కాంతిని పరావర్తనం చెందిస్తాయో వాటిని ద్యుతి గుణం గల పదార్థాలు అంటాం
సాధారణంగా లోహాలు మెరుపును కలిగి ఉంటాయందువల్ల లోహాలకు ద్యుతి గుణము కలిగి ఉందంటాము. అయితే మెరిసేవంత బంగారం కథను వింటారు, అలాగే మెరిసేవన్నీ లోహాలు కాదు. ఉదాహరణకు అద్దం, మిర్రర్, అద్దమ్మ దర్పణం అంటాం. అద్దము తీసుకుంటే దర్పణము అద్దం, మనం ముఖం చూసుకునే అద్దము, ఇది ప్రకాశవంతమైన మెరుపును కలిగి ఉంటుంది మరియు కాంతిని పరావర్తనము చెందిస్తుంది. ఫలితంగా మన యొక్క ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకలుగుతున్నాం. అయితే అద్దం మెరుపు ఉంది కలిగి ఉంది కాబట్టి ఇది లోహం అనకూడదు. నెక్స్ట్ రెండవది మా ధ్వని గుణము. మీకు తెలుసు లోహ ధ్వని గుణము, లోహాలను కింద పడవేసినప్పుడు, లోహాలను క్రింద పడవేసినప్పుడు ఒక విధమైన శబ్దాన్ని చేస్తాయి. ఆ శబ్దాన్ని ధ్వని గుణము అంటాం. కాబట్టి లోహాలు ధ్వని గుణాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ స్థరణీయత, స్థరణీయత మెలియబిలిటీ అంటాం. సో మీకు తెలుసు బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్ చూస్తే లోహపు పనిముట్లు చేసేవాడు ఏం చేస్తాడు, ఉదాహరణకి ఇనుమును క్లోలింలో బాగా ఎర్రగా వేడి చేసి సుత్తితో పదే పదే కొడితే ఏమవుతుంది, కావలసిన రీతుల్లో కావలసిన ఆకారంలోకి మారుతుంది, పలుచ రేకులుగా మారుతుంది ఇనుము. ఆ విధంగా ఆ గుణాన్ని ఏమంటారంటే స్థరణీయత అంటారు. అంటే రేకులుగా మారే పదార్థ ధర్మాన్ని స్థరణీయత అంటారు. సో పదార్థము పలుచటి రేకులుగా మారే గుణాన్ని ఏమంటారంటే స్థరణీయత అంటారు. సో లోహాలను గట్టిగా కొట్టినప్పుడు వెడల్పుగా రేకులుగా మారుతాయి లోహాలు. అలాగే అలోహాలు మా కార్బన్ సల్ఫర్ అలోహం ఎంతమని చెప్పుకున్నాం, వీటిని కనుక కొట్టినట్లయితే ఏమవుతాయి, అవి పెలుసుగా ఉండి శుద్ధితో కొట్టినప్పుడు ఏమవుతాయంటే పొడి పొడిగా పౌడర్గా మారిపోతాయి. అందువల్ల అలోహాలకు స్థరణీయత లేదు అంటాము. నెక్స్ట్ వన్ మా తాంతవత. తాంతవత అంటే సన్నని తీగలుగా మారే గుణము. సో ఏ పదార్థాలు అయితే సన్నని తీగలుగా మారగలవో ఆ ధర్మాన్ని తాంతవత అని, ఆ పదార్థాలను తాంతవత పదార్థాలు అంటారు. సో పదార్థాన్ని సన్న తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని ఏమంటారు, తాంతవత అంటారు. సో మనకు తెలుసు రాగి, వెండి, ఇనుము ఇంకా వీటితో పాటే బంగారుమ వంటి లోహాలను తీగలుగా మార్చగలము. నెక్స్ట్ విద్యుత్ వాహకత. విద్యుత్ వాహకత అంటే విద్యుత్తును తమ్మకుండా ప్రసరింపజేసే పదార్థాలు. విద్యుత్ మా అంటే కరెంటు, మా కరెంటును తమ్మకుండా ప్రవహింపజేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. లోహాలు మంచి విద్యుత్ వాహకాలు, లోహాలు మంచి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. అలోహాలు తమ్మకుండా విద్యుత్తును ప్రవహింపచేయము, అలోహాలు తమ్మకుండా విద్యుత్తును ప్రవహింపచేయవు. అందువల్ల అలోహాలను విద్యుత్ బంధకాలు అంటారు. అలోహాలను విద్యుత్ బంధకాలు, ఏవైతే తమ్మకుండా విద్యుత్తును ప్రవహింపచేయవో వాటిని విద్యుత్ బంధకాలు అంటారు మా. అలోహాలు విద్యుత్ బంధకాలు. అయితే గ్రాఫైట్ అని ఒక అలోహం ఉంది మా, గ్రాఫైట్ అనే ఒక అలోహం ఉంది. గ్రాఫైట్ ఒక అలోహము, అయినా మంచి విద్యుత్ వాహకము. నెక్స్ట్ ఉష్ణ వాహకత. ఉష్ణాన్ని ప్రసరింపచేయడం మా, లోహాలు ఉష్ణాన్ని ప్రసరింపజేస్తే ఉష్ణ వాహకాలుగా పనిచేస్తాయి. అందువల్లనే మా ఇంటిలో వంట పాత్రలు రాగి, అల్యూమినియము, ఐరన్ వంటి లోహములతో చేయబడతాయి. అలాగే అలోహాలు వాటి గుండా ఉష్ణాన్ని ప్రసరింపనీయవు. అయితే గ్రాఫైట్ అనే అలోహము ఉష్ణాన్ని ప్రసరింపజేస్తుంది. కాబట్టి ఉష్ణాన్ని మరియు విద్యుత్తును ప్రసరింపజేసే అలోహం ఏది అంటే గ్రాఫైట్ మా. గ్రాఫైట్ ఒక ఉష్ణ మరియు విద్యుత్ వాహకముగా పనిచేసే ఒక అలోహము. కాబట్టి లోహాల యొక్క భౌతిక ధర్మాలు, లోహాలు సాధారణంగా ఘనస్థితిలో ఉంటాయి. అయితే మెర్క్యూరి పాదరసం మాత్రము అలో ద్రవస్థితిలో ఉన్న లోహము. బిట్స్ ఇంపార్టెంట్ మా, ద్రవస్థితిలో ఉన్న లోహము మెర్క్యూరీ పాదరసము. నెక్స్ట్ లోహాలు సాధారణంగా గట్టిగా ఉంటాయి. అయితే కొన్ని లోహాలు సోడియం పొటాషియం వంటివి మెత్తగా ఉంటాయి. సాధారణంగా లోహాలు గట్టిగా దృఢంగా ఉంటాయి అంటాం. మెరుపు కలిగి బాగా షైనింగ్ ఉంటాయి, నీటి కంటే బరువైనవి, పలచటి రేకులుగా మార్చగలము, తీగలుగాను మార్చగలము, ధన్యతను కలిగి ఉంటాయి. నెక్స్ట్ అధిక ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు కలిగి ఉంటాయి. వీటితో పాటు మంచి
ఉష్ణాన్ని విద్యుత్తును ప్రసరింపజేస్తాయి. ఉష్ణం విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. ధ్వని గుణాన్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ లోహాల యొక్క భౌతిక ధర్మాలు అంటాం. అలోహాలు అలోహాలు సాధారణంగా పెలుసుగా ఉంటాయి. ఘన ద్రవ వాయు స్థితుల్లో మూడు స్థితులలోనూ ఉంటాయి. అలోహాలు ఘన ద్రవ మరియు వాయు మూడు స్థితులలో ఉంటాయి. గట్టిదనం ఉండదుమా, చాలా పెలుసుగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. మెరుపుదనము ఉండదు. అయితే అయోడిన్ అనే అలోహం ఉంది, అయోడిన్ అనే అలోహము మెరుపుదనాన్ని కలిగి ఉంటుంది. తక్కువ బాష్పీభవన ద్రవీభవన ఉష్ణోగ్రతలను కలిగి ఉంటాయి. ఇవి అధమ విద్యుత్ మరియు ఉష్ణవాహకాలు. దీన్ని విద్యుత్ బంధకాలు అంటాం. అంటే ఉష్ణాన్ని విద్యుత్తును అలోహాలు ప్రసరింపచేయవు. కానీ గ్రాఫైట్ అనే అలోహము ఉత్తమ విద్యుత్ మరియు ఉష్ణవాహకము. బిట్స్లో అడుగుతుంటారమ్మా, ధ్వని గుణము లేకుండా ఉంటాయి. క్రింద పడవేస్తేవి డబ్బు అనే శబ్దాన్ని ఇస్తాయి, కానీ కందుమ అనే శబ్దాన్ని ఇవ్వవు. నెక్స్ట్ మా అర్ధలోహాలు, మిశ్రమ లోహాలు కాదు, అర్ధలోహాలు. మేడం ఏముండాలి పదము? అర్ధలోహాలు మా సెమీ మెటల్స్ అంటాము. లోహ ధర్మాలు కానీ అలోహ ధర్మాలు కానీ లేని పదార్థాలు. అంటే కొన్ని పదార్థాలు లోహ ధర్మాలను అలోహ ధర్మాలను రెండింటిని ప్రదర్శిస్తాయి. అటువంటి వాటిని అర్ధలోహాలు అంటాము. ఉదాహరణకు బోరాను, సిలికాను, జర్మేనియం, ఆక్సిజన్. బోరాను, సిలికాను, జర్మేనియం, ఆక్సిజన్ అనేవి అర్ధలోహాలు. నెక్స్ట్ రసాయన ధర్మాలు ఆక్సిజన్తో చర్య. లోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి లోహ ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. లోహ ఆక్సైడ్లను నీటిలో కరిగితే క్షారాలు ఇస్తాయి. చూడమ్మా, లోహాలు ఆక్సిజన్తో కలిసి చర్య జరిపి ఏర్పడే పదార్థాలు ఏమంటారంటే లోహ ఆక్సైడ్లు అంటారు. లోహ ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు ఏమి ఏర్పరుస్తాయంటే క్షారాలను ఏర్పరుస్తాయి. అందువల్ల లోహ ఆక్సైడ్లకు ఏ గుణము ఉంది అంటే క్షార గుణము ఉంది. లోహ ఆక్సైడులకు క్షార గుణము ఉంది. లోహ ఆక్సైడ్లు క్షార ఆక్సైడ్లు అంటాము. నెక్స్ట్ ఇనుము. మీకు తెలుసు గాలిలో ఇనుము ఎక్కువసేపు ఉంచితే ఏమవుతుందమ్మా, గాలి నుండి ఆక్సిజన్ను తేమ సమక్షంలో తృప్పు పడుతుంది. సో ఇనుము గాలిలో ఉంచినప్పుడు ఏమవుతుందంటే తృప్పు పడుతుంది. తృప్పు పట్టడానికి అవసరమైన పరిస్థితులు ఏమి? ఆక్సిజన్ మరియు తేమ రెండు ఉండాలి. ఆక్సిజన్ మరియు తేమ అంటే నీరు ఉండాలా. అలాగే రాగి పాత్రలు గాలిలో ఉంచినట్లయితే ఆక్సిజన్ మరియు తేమ సమక్షంలో ఆకుపచ్చగా మారుతాయి. సో రాగి పాత్ర ఎందుకు ఆకుపచ్చగా మారుతాయంటే ఆక్సిజన్ తేమతో చర్యనంది ఆకుపచ్చగా ఏ రంగులోకి మారంటే ఆకుపచ్చ రంగులోకి మారును. నెక్స్ట్ అలోహాలు ఆక్సిజన్తో చర్య జరిపితే ఏర్పడే పదార్థాలను అలోహ ఆక్సైడులు అంటారు. అలోహ ఆక్సైడులు నీటిలో కరిగినప్పుడు ఆమ్లాలు ఇస్తాయి. సో అలోహాలు ఆక్సిజన్తో కలిసి చర్య జరిపి ఏర్పడే పదార్థాలను ఏమంటారంటే అలోహ ఆక్సైడులు అందరూ అనాలా. అలోహ ఆక్సైడ్ నీటిలో కరిగిస్తే ఏమి ఏర్పడతాయి అంటే ఆమ్లాలు ఏర్పడతాయి. కాబట్టి అలోహ ఆక్సైడ్లకు డ్యాష్ స్వభావం ఉంటుంది. లేదా డ్యాష్ ఆక్సైడ్లు అంటే ఏం చెప్పాలా, ఆమ్ల ఆక్సైడులు. వీటికి ఏం గుణం ఉంటుంది? ఆమ్ల గుణము ఉంటుంది. ఆమ్ల ఆక్సైడులు అంటాము. ఉదాహరణకు సల్ఫర్, ఇది ఒక అలోహము. ఎస్ అంటే సల్ఫర్ ఒక అలోహము. O2 అంటే ఆక్సిజన్తో కలిసి అలోహ ఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఇస్తుంది. ఇది ఒక అలోహ ఆక్సైడ్ కు ఉదాహరణ. సల్ఫర్ డైఆక్సైడ్ SO2 నీటిలో, నీటి ఫార్ములా H2O, నీటిలో కరిగిస్తే H2SO3 సల్ఫ్యూరస్ ఆమ్లం, H2SO3 సల్ఫ్యూరస్ ఆమ్లం యొక్క ఫార్ములా ఏర్పరుస్తుంది. నెక్స్ట్ మా సోడియం అనేది ఒక లోహము. గాలిలో ఉంచినట్లయితే ఆక్సిజన్తో వెంటనే చర్య పొంది మండుతుంది. సోడియంను గాలిలో ఉంచితే ఏమవుతుంది, మా ఆక్సిజన్తో వెంటనే చర్య పొంది మండుతుంది. అందువల్ల సోడియం లోహాన్ని కిరోసిన్లో నిల్వ ఉంచుతారు. సో క్రింది వాటిల్లో కిరోసిన్లో నిల్వ ఉంచే లోహం ఏది అంటే సోడియం. లేదా సోడియంను దేనిలో నిల్వ ఉంచుతారు, కిరోసిన్లో నిల్వ ఉంచుతారు అని అడుగుతారు. ఇంపార్టెంట్ మా నేస్ట్ నీటితో చర్య.
లోహాలు నీటితో చర్య పొందుతాయి. ఇప్పుడు మా లోహాలు నీటితో వెంటనే చర్య పొందుతాయి. కొన్ని లోహాలు నీటితో నెమ్మదిగా చర్య చెందుతాయి. సో కొన్ని లోహాలేమో నీటితో వెంటనే చర్య ఉధృతంగా చర్య జరుగుతాయి, కొన్ని లోహాలేమో నీటితో నెమ్మదిగా చర్య జరుపుతాయి. ఉదాహరణకు సోడియం లోహాన్ని తీసుకుంటే నీటిలో చాలా వేగంగా చర్య పొందుతుంది మరియు మండుకుంటుంది. సోడియం నీటిలో వేసిన వెంటనే ఏమవుతుంది, చర్య త్వరగా జరుగుతుంది, రేలుడు స్వభావంతో కలుగుతుంది. నెక్స్ట్, అందువలనే సోడియం నీటిలోను గాలిలోను ఉంచరాదు, గాలిలో తేమతో వెంటనే చర్య నొందుతుంది. అందులో సోడియం కిరోసిన్లో ఉంచుతారు. ఇనుము తీసుకుంటే నీటితో చాలా నెమ్మదిగా చర్య జరుపుతుంది, అందువల్ల వంట పాత్రల్లో ఇనుముతో తయారు చేయబడతాయి. నెక్స్ట్ మా అలోహాలు తీసుకున్నట్లయితే గాలితో చర్య పొందినప్పటికీ సాధారణంగా నీటితో చర్య నొందవు. అలోహాలు గాలిలో చర్య నొందుతాయి కానీ నీటితో చర్య పొందవు. ఉదాహరణకు ఫాస్ఫరస్, బాష్పరం అంటాం సంకేతము పి. సో ఫాస్ఫరస్ బాష్పరం గాలిలో ఉంచినట్లయితే ఎక్కువ చర్యాచితలత కలిగి వెంటనే మండుకుంటుంది. అందుకే మీరు చూస్తూ ఉంటారు శ్మశానంలో ఎముకలు రాత్రిపూట మెరుస్తూ అంటే మంటలను ఏర్పరుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎముకల్లో ఫాస్ఫరస్ ఉంటుంది, ఫాస్ఫరస్ గాలిలో అది మండుకుంటూ ఆక్సిజన్ ఏర్పరుస్తూ ఉంటుంది. అందువల్ల ఫాస్ఫరస్ చర్యాశీలత ఎక్కువ కాబట్టి గాలిలో మండుకుంటుంది, కాబట్టి అందులో నీటితో చర్య పొందదు. కాబట్టి ఫాస్ఫరస్ను నీటిలో నిల్వ ఉంచుతారు. సో నీటిలో నిల్వ ఉంచే అలోహం ఏది అంటే ఫాస్ఫరస్. ఎందుకు నిల్వ ఉంచుతారంటే గాలిలో ఎక్కువగా చర్యాశీలత కలిగి ఉండి మండుకుంటుంది కాబట్టి. నెక్స్ట్, ఆమ్లాలతో చర్యమ్మ లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ బిట్, ఆమ్లాలతో లోహాల చర్య నొందినప్పుడు వెలువడే వాయువు హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది. హైడ్రోజన్ వాయువు ఎలా గుర్తిస్తాము చూడమ్మా, హైడ్రోజన్ వాయువు దగ్గరికి మండుచున్న పుల్లను తెస్తే, మండుచున్న పుల్ల లేదా మండుచున్న అగ్గి పుల్ల, మండుచున్న ప్రవృత్తి తెస్తే అది టప్మని శబ్దంతో ఆరిపోతుంది. టప్మని శబ్దంతో ఆరిపోతుంది, దాన్ని బట్టి హైడ్రోజన్ గుర్తించవచ్చు. చూడమ్మా, లోహాల ఆమ్లాలతో ఏ వాయువుని విడుదల చేస్తాయి, హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తాయి. హైడ్రోజన్ వాయువు ఎలా గుర్తిస్తారంటే మండుచున్న పుల్లను టప్మని శబ్దంతో ఆర్పివేస్తుంది. అది అలోహాలు అయితే ఆమ్లాలతో చర్య పొందవు, అలోహాలు ఆమ్లాలతో చర్య జరపవు. రెండు వాటిలో ఆమ్లాలతో చర్య జరపనిది అని చెప్పి మూడు లోహాలు ఇస్తారు, ఒకటి అలోహం ఇచ్చింటాడు, గుర్తుపెట్టుకొని రాయవలసి ఉంటుంది. క్షారాలతో చర్య లోహాలు అందులో కొన్ని లోహాలు మా కొన్ని లోహాలు క్షారాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువుని ఇస్తాయి. ముఖ్యంగా జింక్ మా జింక్ సింబల్ వచ్చి జెడ్ఎన్ను, అల్యూమినియం సింబల్ వచ్చి ఏఎల్. ఈ రెండు లోహాలు క్షారములతో, ఉదాహరణకు సోడియం హైడ్రాక్సైడ్తో చర్యనుంది, హైడ్రోజన్ వాయువునిస్తుంది. మిగిలిన లోహాలు క్షారములతో చర్య జరపవు, హైడ్రోజన్ వాయువును విడుదల చేయవు. క్షారాలతో అలోహాల చర్యలు చాలా కఠినతరంగా ఉంటాయి, కాంప్లెక్స్గా ఉంటాయంట. నెక్స్ట్ మా స్థానభ్రంశ చర్యలు, ఒక సమ్మేళనంలోని ఒక మూలకాన్ని వేరొక మూలకము స్థానభ్రంశము చెందించే చర్యలను స్థానభ్రంశ చర్యలు అంటాము, తొలగించే చర్యలు. సో లోహాలు చర్యాశీలత వేరువేరుగా ఉంటుంది, కొన్ని లోహాలు చర్యాశీలత ఎక్కువగా, కొన్ని లోహాలు చర్యాశీలత తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ చర్యాశీలత ఉన్న లోహాలు తక్కువ చర్యాశీలత ఉన్న లోహాలను వాటిని తొలగిస్తే, ఉదాహరణకు కాపర్ సల్ఫేట్ CuSO4 ఒక లవణము నీటిలో కరిగిస్తే కాపర్ సల్ఫేట్ జలద్రావణము ఏర్పడుతుంది. కాపర్ సల్ఫేట్ అనే లవణ ద్రావణానికి జింక్ అనే లోహము కలిపినాము అనుకోమ్మా. సో ఇందులో జింక్ అనేది లోహము, ఇది జింక్ అనేది ఒక లోహము, ఇందులో కాపర్ అనేది లోహము Cu. సో జింక్ అనేది కాపర్ కన్నా బలమైన నోడమ్మా, చర్యాశీలత ఎక్కువ,
కాబట్టి జింక్ కాపర్ సల్ఫేట్తో చర్యనుంది కాపర్ను ఆ స్థానము నుండి తొలగించేసి స్థానభ్రంశం చెందించేసి ఆ స్థానాన్ని తాను ఆక్రమించి జెడన్ ఎస్ఓ ఫోర్ జింక్ సల్ఫేట్ ఏర్పడుతూ కాపర్ను ఆ స్థానము నుండి తొలగిస్తుంది సియు ఏర్పడుతుంది ఇటువంటి చర్యలను స్థానభ్రంశ చర్యలు అంటారు సో ఇక్కడ జింక్ అనేది చర్యాశీలత కాపర్ కన్నా ఎక్కువ కాబట్టి జింక్ కాపర్ సల్ఫేట్ నుండి కాపర్ను స్థానభ్రంశము చెందించినది అంటాము కొన్ని లోహాల చర్యాశీలత క్రమాన్ని క్రిచనమ అన్నిటికంటే ఎక్కువ చర్యాశీలత గలది పొటాషియం దెన్ సోడియం నెక్స్ట్ కాల్షియం మెగ్నీషియం అల్యూమినియం జింక్ ఇనుము లెడ్ టిన్ కాపర్ సిల్వర్ పాదరసము మరియు బంగారం సో అన్నిటికన్నా బంగారానికి తక్కువ చర్యాశీలత ఉంటుంది అంటే ఇతర మూలకాలతో చర్య జరిపే గుణము తక్కువ అందువల్ల బంగారము తృప్పు పట్టదు తక్కువ చర్యాశీలత గల లోహము కాబట్టి తృప్పు పట్టదు అందువల్ల ఆభరణాల తయారీలో బంగారాన్ని వాడతాము నెక్స్ట్ మా ఉపయోగాలు నెక్స్ట్ ఉపయోగాలు ఫస్ట్ వన్ లోహాల ఉపయోగాలు మీకు తెలుసు లోహాలను ముఖ్యంగా చూడుమా ఎక్కడెక్కడ వాడతారు అనేక యంత్ర పరికరాలు వాహన భాగాలు విమానాలు రైళ్ళు ఉపగ్రహాలు ఆభరణాలు వంట పాత్రలు తయారీలో వాడతారు ముఖ్యంగా సెటలైట్ భాగాలు ఇంకా అలంకరణ సామాగ్రిలోనూ వాడతారు అలాగే మంచి ఉష్ణ విద్యుత్ వాహకాలు కాబట్టి విద్యుత్ పరికరాలుగా వాడతారు ఇంకా విద్యుత్ తీగలు కూడా లోహములతో చేయబడి ఉంటాయి అలాగే చాలా వ్యవసాయ పనిముట్లు కూడా లోహములతో చేయబడి ఉంటాయి ఇంకపోతే మీకు తెలుసు అల్యూమినియం లోహము స్థరణీయతను కలిగి ఉంటుంది పలచటి రేకులుగా సాగదీయవచ్చు అని చెప్పుకున్నాం అందువల్ల అల్యూమినియం రేకును ఏం చేస్తామంటే ముఖ్యంగా తినుబండారాలను ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేయడానికి చాక్లెట్ రేపర్లుగాను వాడతారు చాక్లెట్ పేపర్ చూస్తే లోపల తలతల మెరుస్తూ పలచడం ఒక పేపర్ ఉంటుంది అది అల్యూమినియం రేక్ అనమాట అక్కడ ఆహార పదార్థాల ప్యాకింగ్లోను చాక్లెట్ పేపర్లపై లోను పలచడలు అల్యూమినియం రేకులను వాడతారు అలాగే మిఠాయిలు మా స్వీట్స్ పై అలంకరించడానికి పలచటి వెండి రేకులు సిల్వర్ రేకులను వాడతారు సో స్వీట్స్ మిఠాయిలు అలంకరించడానికి వాటిపైన పలచటి తెలతల మెరిసే రేకు ఏంటంటే వెండి రేకులు అలాగే అల్యూమినియం మరియు రాగి మిశ్రమాన్ని అల్యూమినియం మరియు రాగి రెండింటి మిశ్రమాన్ని ముఖ్యంగా నాణేలు పతకాలు మరియు విగ్రహాలు కరెన్సీ కాయిన్స్ ఉన్నాయి 10 రూపీ కాయిన్ 5 రూపీ కాయిన్ 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి కదా ఆ నాణ్యములు అంటారు నాణ్యములు పతకాలు ఎట్లా నాణ్యములు పతకాలు విగ్రహాలు తయారీలో ఏమేమి పడతారు కాపరు ప్లస్ అల్యూమినియం మిశ్రమ లోహము సియు ప్లస్ అల్యూమినియం మిశ్రమ లోహాన్ని నాణ్యములు మరియు పతకాల తయారీలో వాడతీవి లోహాల యొక్క ఉపయోగాలు నెక్స్ట్ అలోహాలు మా మనకు ప్రాణవాయువు ఏది ఆక్సిజన్ జీవులు జీవించడానికి అవసరమైన అలోహం ఏది అంటే ఆక్సిజన్ అడుగుతుంటారు మా అలాగే ఎరువుల తయారీలో వాడే అలోహం ఏదంటే నైట్రోజన్ నీటిని శుద్ధి చేయటంలో వాడే అలోహం ఏది నీటిలోని సూక్ష్మజీవులను నశింపజేయడానికి సూక్ష్మజీవికారిగా క్లోరిన్ అనే అలోహాన్ని వాడతారు గాయాలపై యాంటీసెప్టిక్గా అయోడిన్ మీకు తెలుసు గాయాలైనప్పుడు ఏదైనా పడినప్పుడు తగిలినప్పుడు హాస్పిటల్కి వెళితే టింక్చర్ అనేది వేస్తూ ఉంటారు టింక్చర్ అనేది ఆల్కహాల్లో అయోడిన్ గల మిశ్రమము టింక్చర్లో ఉన్న అలోహం ఏదంటే అయోడిన్ గాయాలపై యాంటీసెప్టిక్ పడేది ఏదంటే అయోడిన్ అన్నమాట నెక్స్ట్ గోళ్లలోనూ వెంట్రికల్లోనూ ఉండే అలోహం ఏదంటే సల్ఫర్ గోళ్లలోనూ
వెంట్రికల్లోనున్న అలోహం ఏదంటే సల్ఫర్ అన్నమాట. ఈ సల్ఫర్ను ముఖ్యంగా చూడు మా బాణ సంచ తయారీలోను సల్ఫర్ అనే అలోహాన్ని ఎడందుడుమా సల్ఫర్ అనే అలోహాన్ని బాణసంచ తయారీలోను. నెక్స్ట్ మందుగుడ్డు సామాగ్రి మందుగుండి గన్ పౌడర్ అంటూ ఉంటారు, నాట్లు పెడుతూ ఉంటారు బండలు పగలగొట్టడానికి మందుగుడ్డు సామాగ్రిలోను. నెక్స్ట్ అగ్గిపెట్టెల పరిశ్రమలోను, ఇంకా కొన్ని యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్స్ లోను సల్ఫర్ను ఎక్కువగా వాడతారు. ఇంకా సల్ఫర్ ఎక్కడెక్కడ ఉంటుంది మా గోళ్ళల్లో ఉంటుంది, వెంట్రికల్లో ఉంటుంది, వెల్లుల్లి ఉల్లిపాయలలోనూ ఉంటుంది. సో సల్ఫర్ కింది వాటిలో లేదా ఉల్లిపాయలు వెల్లుల్లి ఇంకా గుడ్డు వెంట్రుకలు మరియు చేతి గోళ్ళలో ఉండే అలోహం ఏదిటి అంటే సల్ఫర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మా కార్బన్, కార్బన్ బాగా పొడిగా చూర్ణ స్థితిలో కార్బన్ తీసుకుంటే దాన్ని నీటిని శుద్ధి చేయడానికి ఇంకా విరంజనకారిగా, విరంజనకారి అంటే రంగులను పోగొట్టడానికి, ఇంకా లోహ సంగ్రహణంలోనూ వాడతారు. ఇవి అలోహాలు మా, ముఖ్యంగా అలోహాల్లో ఆక్సిజన్, ఆక్సిజన్ ఏమి ప్రాణవాయువుగా జీవులు జీవించడానికి పీల్చడానికి వాడతారు, నైట్రోజన్ ఎరువుల తయారీలో వాడతారు, క్లోరిన్ నీటిని శుద్ధి చేయడానికి వాడతారు, అయోడిన్ టింక్చర్ ఆఫ్ అయోడిన్ టింక్చర్లో అయోడిన్ ఆల్కహాల్ కలిగి ఉంటుంది యాంటీసెప్టిక్గా మెడిసిన్లో వాడతారు, సల్ఫర్ను మందుగుడ్డు సామాగ్రి, ఇంకా గన్ పౌడర్ తయారీ, బాణసంచ తయారీ, క్రాకర్స్ దీపావళి టపాకాయల తయారీలో ఇంకా ఆయింట్మెంట్స్ మా యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్స్లో సల్ఫర్ను వాడతారు. నెక్స్ట్ కార్బన్ వ్యంజనకారిగాను నీటిని శుద్ధి చేయడానికి, లేకపోతే లోహముల సంగ్రహణంలోను కార్బన్ను వాడతారు. ఇవి లోహాలు అలోహాలపై ముఖ్యమైన అంశాలు ఎన్ఎంఎంఎస్కు చాలా దోహదపడతాయి. సో ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం నేను పోస్ట్ చేసే ఛానల్స్ అన్నీ చూసి ఎన్ఎంఎంఎస్ యొక్క స్కాలర్షిప్ను తప్పకుండా పొందుతారని ఆశిస్తూ, వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.